పితా పుత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిల్లి ప్రియ సహోదరి సహోదరులార పాస్కా కాలపు ఆరవ ఆదివార వాక్య పరిచర్యకి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహ వార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు యేసు ఈ రీతిగా బోధింపనారంభించను మీరు నన్ను ప్రేమించినచ్చో నా ఆజ్ఞలను పాటింతురు నేను తండ్రిని ప్రార్థింతును మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును ఆయన సత్య స్వరూపియగు ఆత్మ లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును మీ యందు ఉండును నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను నేను మీ యొద్దకు ఒత్తును అని ఏస్సు పలికెను క్రీస్తునాథుని ఎందు మీ ప్రియా ప్రియ సహోదరి సహోదరులారా పాస్కా కాలములో చివరి ఆదివారం పాస్కా ఆరవ ఆదివారం తరువాతి ఆదివారం రోజున మనం క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణాన్ని కొనియాడుకోబోతు ఉన్నాం ఈ ఆదివారపు వాక్య పరిచర్య ద్వారా క్రీస్తు ప్రభు మనకిచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను మీకు తోడుగా ఉంటాను పవిత్రాత్మను మీకు ఆదరణకర్తగా మీతో ఉంచుతాను మీ పైకి పంపిస్తాను అని అంటున్నాడు మానవునికి ఆదరణ అనేటువంటిది అతి ప్రధానమైనటువంటిది తోడు అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది ఆ తోడు మనకి కావాలి అంటే ఆ తోడు మనకి ఉండాలి అంటే ఆ వ్యక్తి మీద ఆ మనిషి మీద మనకు నమ్మకం ఏర్పడాలి పూర్వకాలంలో మద్రాసు నగరం నుండి బర్మా దేశానికి ఒక పెద్ద ఓడ బయలుదేరింది ఓడ అంటే కొన్ని వందల మంది ప్రయాణం చేస్తారు మద్రాసులో బయలుదేరినటువంటి ఆ యొక్క ఓడ ప్రయాణం చేసి చేసి సముద్రము మధ్యలోనికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద తుఫాను చెలరేగింది దానిలో ప్రయాణం చేస్తున్న వందలాది మంది ప్రయాణికులందరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కేకలు పెట్టడం అటు ఇటు పరిగెడటం ఏం చెయ్యాలో తెలియక అగమ్య గోచరంగా వారు ఆత్మనాదాలు చేస్తున్నారు ప్రాణాల కోసం ఆ ఓడంతా కూడా గందరగోళంగా ప్రాణాలు కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే ప్రజలు అటు ఇటు పరిగెడతా ఉంటే ఒక ఆరు ఏడు సంవత్సరాల కుర్రవాడు మాత్రం తన చేతుల్లో ఉన్నటి బంతితోటి ఆట ఆడుకుంటున్నాడు ఏమీ జరగనట్లుగా ఎటువంటి కంగారు లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా ఒక పెద్ద ఆయన కంగారు అటు వెళుతూ వెళుతూ ఈ కుర్రవాడిని చూశాడు ఏంట్రా బాబు మేమందరం కూడా మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఈ తుఫానుకి ఈ ఓడ మునిగిపోద్దని భయంతో బ్రతుకుతుంటే నీకేం పట్టనట్టుగా ఉన్నావేంటి ఇంకా సరదాగా సంతోషంగా ఆట ఆడుకుంటున్నావేంటి అసలు ఏంటి నీ ధైర్యానికి కారణం ఏంటి చెప్పు అని ఆ పిల్లవాడి దగ్గర కూర్చొని అడగటం ప్రారంభించాడు ఆ పిల్లవాడు అన్నాడు ఏమి అంకుల్ ఈ ఓడను నడిపేది మా నానే ఈ ఓడను నడిపేది మా నానే మా నాన్న నన్ను ఈ నీటిలో మునగనివ్వడు మా నాన్నకు తెలుసు నన్ను ఏ విధంగా ఈ ప్రమాదం నుండి కాపాడాలి అని మా నాన్నకి బాగా తెలుసు అని నాకు తెలుసు అన్నా అన్నాడు వెంటనే ఆ పెద్ద ఆయన నీ నమ్మకం గొప్పది బాబు అన్నాడు నీ విశ్వాసం గొప్పది బాబు మీ నాన్న మీద అంటే ఆ చిన్నపిల్లవాడు ఆ పెద్ద ఆయనతో అన్నాడట నా నమ్మకం గొప్పది కాదు తాత అంకుల్ మా నాన్న నాలో అట్లాంటి నమ్మకాన్ని కల్పించాడు మా నాన్న నన్ను విడిచిపెట్టాడు అనేటువంటి నమ్మకం కలిగేటట్లుగా మా నాన్న చేశాడు నాకు ఆయన గొప్పవాడు మా నాన్న అని చెప్పాడు క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా ఇదిగో యేసు భగవానుడు మరణించాడు మూడవనాడు జీవంతో లేచాడు అయినా కానీ శిష్యులు భయముతో ఉన్నారు కంగారుతో ఉన్నారు వారితో ప్రభువు పలికిన మాట ఏంటంటే మోక్షారోణమవుతూ మతైశ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయ చిన్నంలో ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీకు తోడై ఉంటాను అని పలికాడు నేను మిమ్ము విడివను ఎడబాయను పలికాడు ఒకవేళ ఆయన మన మధ్యలో శరీరధారిగా లేకపోవచ్చుగాక అంతకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ రూపములో ఆయన మనతో నివాసం ఉంటున్నాడు మనలో నివాసం ఉంటున్నాడు మనకి మార్గ ఉంటున్నాడు ఆయన మన ఎన్నడూ కూడా విడిచిపెట్టడో ఇది ఈనాటి ముఖ్యమైన సందేశం అయితే పీలారా ఈనాటి వాక్యాన్ని సువిశేషాన్ని మనం ధ్యానించటానికి ముందుగా ఒక్క అంశాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి మనసులో ఉంచుకోవాలి గడిచినటువంటి రెండు వారాల నుంచి కూడా రెండు ఆదివారాలు కూడా యేసు ప్రభువు కడరా భోజనము జరుగుతున్న సందర్భంలో పలికిన మాటలను మనం వింటున్నాం అప్పటికే యేసు ప్రభువు కడరాత్రి భోజనాన్ని పెట్టాడు ప్రజా శిష్యులకి అదేవిధంగా ఆయన కాళ్ళు గడిగాడు శిష్యులేక కాళ్ళు ఆ సమయంలో ప్రభువు నేను మరణించబోతున్నాను నా మరణం దగ్గర పడింది నన్ను పట్టిచ్చేటువంటి వాడు ఎవరో కాదు మీలో ఒకడే నేను ఎవరికైతే రొట్టెను విరిచి ఇస్తానో అతడే నన్ను ముద్దు పెట్టుకొని అప్పగించబోతున్నాడు అని పలికి యోధా నువ్వు చేయవలసిన పనిని త్వరగా కానిమ్ము అని పలికాడు నేను చనిపోబోతున్నాను అన్నప్పుడు పేతురుగారు అన్నారు నీతో పాటు చదవలసి వచ్చినా కానీ మిమ్మల్ని విడిచిపెట్టను అని పలికారు పేతురుగారు ఆ సమయంలో గారితో ప్రభు అన్నాడు పేతురు నువ్వు నన్ను విడిచిపెట్టవా ఈ రాత్రే కోడి కుయ్యక ముందు నన్ను మూడు మూడుసార్లు బొంకుతావని పలికాడు ఇవన్నీ చూచినప్పుడు ప్రియారా శిష్యులలో ఒకలాంటి భయం ఒకలాంటి ఆందోళన ఎక్కడ తెలియనటువంటి ఆ లోటు మాకెవరున్నారు ఇంకా తోడుగా ఈ ఏసయ్య వెళ్ళిపోతానంటున్నాడు ఎలా ఇంకా మా జీవితం అనేటువంటి అభద్రతా భావములో వాడు కూరుకొని పోయారు అశాంతితో అభద్రతతో మాకు తోడు ఎవరు అని ఆలోచిస్తున్నటి శిష్యులకి గడచిన ఆదివారం ఏమని చెప్పారు మీరు కలవరపడవలదు యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు నేను మరణించి ఉత్థానమై వెళ్ళేది మీకు తండ్రి గృహమున నివాస స్థానాన్ని ఏర్పాటు చేయటం కోసమే అని పలికి నేనే సత్యం జీవం మార్గం అని పలికారు గడచిన ఆదివారం రోజున ఇక ఈ ఆదివారానికి వస్తే ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రభు ఏమంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా మీరు నన్ను ప్రేమించినచ్చో నా ఆజ్ఞను పాటిస్తారు యోహాను వార్త పద్నాలుగవ ఉదయం పదిహేను వచనం నేను నా తండ్రిని ప్రార్థింతును నీతో ఎల్లప్పుడూ ఉండుటకు మీకు ఒక ఆదరణ కర్తను అనుగ్రహించును ప్రియులారా మాకెవరు తోడున్నారు మా దేవుడు మా ప్రభువు మా మెస్సయ్య అనుకున్నటువంటి మా యొక్క ఈ ప్రజలను ఇస్లామి ప్రజలను ఉద్ధరిస్తాడు విమోచిస్తాడు అనుకున్నట్టు ఈయన మరణించబోతున్నాను అంటున్నాడు కదా మా వద్ద నుంచి వెళ్ళిపోతానంటున్నాడు కదా ఇక మమ్మల్ని నడిపించే నాయకుడు ఎవడో మాకు తోడుగా ఉండేటువంటి మా యొక్క కర్త ఎవరు అని కంగారులో ఉన్నటువంటి వారితో ప్రభు ఈ రోజున ఆదరణకరమైన మాటలు పలుకుతూ ఏమంటున్నాడు నేను నా తండ్రిని ప్రార్థింతును మీతో ఇక ఎల్లప్పుడూ ఉండుట కొరకై మీకు ఒక ఆదరణకర్తని మీకు ఆయన అనుగ్రహించును ఎంత గొప్ప మాటలు ప్రియలారా ఆ తరువాత అదే అధ్యాయం పద్నాలుగో అధ్యాయం యోహాను సువార్త పద్దెనిమిదో వచనములో నేను మిమ్ము అనాదలగా విడిచిపెట్టను నేను మీ యొద్దకు మరలా వస్తాను ఏ రూపములో వస్తాడు ఆయన పరిశుద్ధాత్మ రూపంలో రాబోతున్నాడు మనకి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తండ్రి దేవుడే క్రీస్తు ప్రభువు క్రీస్తు ప్రభుయే పరిశుద్ధాత్మ పితాపుత్ర పవిత్రాత్మను ముగ్గురు కాదు ఒక్కరే రూపాలు వేరైనా కానీ వారు ఒకే దేవుడు ఇది మనకి త్రిత్వం గురించి వేద సత్యాలు నేర్పిస్తున్నట్టు సత్యం పిల్లారా కాబట్టి ప్రభు ఏమంటున్నాడు నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను నేను మీ వద్దకి మరలా వస్తాను ఇంతకుముందు ముందు ఏమన్నాడు పదిహేను వచనములో నా తండ్రిని ప్రార్థిస్తాను ఆయన మీకు పరిశుద్ధాత్మను ప్రసాదిస్తాడు అని పలికారు ఇప్పుడు ఆ పవిత్రాత్మ రూపంలో నేనే మీకు తోడుగా ఉంటాను మీ వద్దకు వస్తాను ఇక మిమ్మల్ని విడిచి వెళ్ళను అంటున్నాడు పిల్లారా భయములో కంగారులో అభద్రతా భావముతో ఉన్నటువంటి అలనాడు ఆశిష్యులకి ఈ రోజున ప్రియలారా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నాడు నీతో నాతో ప్రభు పలుకుతున్న మాట ప్రియ బిడ్డ నేను నిన్ను విడిచి వెళ్ళను నేను నీతో ఉన్నాను శారీరకంగా నీకు కనబడకపోయినా కానీ ఆత్మీయంగా ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా పరిశుద్ధాత్మ రూపములో నేను మీతో ఉంటాను మీ తోడుగా ఉంటానని పలుకుతున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం ప్రిలారా ఈనాడు ప్రభు వాగ్దానం చేసినటువంటి ఈ పవిత్రాత్మ స్థాన బలం మనతో ఉండేటువంటి ఎల్లప్పుడూ పవిత్రాత్మ మనతో ఉండేటువంటి ఈ పవిత్రాత్మ పెంతు పండగ రోజున మన మీదకి రాబోతూ ఉన్నాడు శిష్యుల మీదకి అపోస్తుల మీదకి వేంచేసి వచ్చాడు పిల్లారా కాబట్టి పిల్లారా మత శుభవార్త ఇరవై ఇరవై ఇరవైలో లోకాంత్యం వరకు సర్వదా మీకు తోడుగా ఉంటానని పలుకుతున్నాడు కీర్తన గ్రంథం యాభై వచనములో యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహిస్తాడు ఎంత గొప్ప మాట ఆయన మిమ్ము గూర్చి శ్రద్ధ వహిస్తాడో ఆయన మన అనాథలగా దిక్కుముక్కు లేనటువంటి వారిగా విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాడో మనతో ఉండే దేవుడు మనలో ఉండే దేవుడు నాటి వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త పద్నాలుగో అద్యం పదిహేడవ వచనంలో ఆయన సత్య సత్యస్వరూపుయగు ఆత్మ లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందచాలదు మీరు ఆయనను ఎరుగుతురు కనుక ఆయన మీతో నివాసముండును మీలో ఉండును ఒక వ్యక్తి మన బయట ఉంటే అతను ఉంటాడో ఉండడో డౌటు కానీ ఆ వ్యక్తి మనలోనే ఉంటే ఇక దానికి మించింది లేదు మనమే పవిత్రాత్మగా మారితే తిమోతి గ్రాసిన మొదటి లేఖలో పౌలు గారు ఒకటవ అధ్యాయంలో ఏమంటారండి దేవుడు మీకు వసగిన ఆత్మ మిమ్మల్ని పిరికివరణ చేసే ఆత్మ కాదు భయకంపితులను చేసే ఆత్మ కాదు ఇంద్రియ నిగ్రహము శక్తి బలాన్నిచ్చేటువంటి దేవుని యొక్క ఆత్మశక్తిని మీరు పొందుకున్నారు ఇక భయం లేదు మనకి అదే క్రీస్తు భగవానుడు ఈరోజు వాగ్దానం చేసినటువంటి ఆయన యోహాను సువార్త ఇరవయ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుంచి మనం చదువుకుంటే అది ఆదివారం సాయం సమయము యూదుల భయం వచ్చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండరి యేసు వచ్చి వారి మధ్య నిలువబడి మీకు శాంతి కలుగునుగాక ఈ శాంతిని సమాధానాన్ని పవిత్రాత్మ దేవుడు మనకిస్తాడు ఆ తరువాత ఇరవై రెండవ వచనంలో అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని పలుకుతున్నాడు పద్నాలుగో అధ్యాయం పదిహేనవ జనంలో యోహాను సువార్తలో వాగ్దానము చేస్తాడు పవిత్రాత్మను మీకు ఇస్తాను మీకు తోడుగా ఇస్తానన్నాడు మీతో ఉంటాడు మీలో ఉంటాడు అని పలికాడు పవిత్రాత్మ ఇదిగో ఉత్నమైన తరువాత మొట్టమొదటి దర్శనములోనే వారి మీద శ్వాసను ఊది మీరు పవిత్రాత్మను పొందుడు అంటున్నాడు ప్రియలారా అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే పెంతు కోస్తూ పండగదనము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండేరి అప్పుడు వేగముగా విచ్చు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మత్తుగా వారు కూర్చుండి ఉండినట్టు నిండెను అప్పుడు అగ్ని నాలుగు లవలే వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరిపై నిలిచి ఉండుట వారికి కనబడెను ఇప్పుడు ముఖ్యమైన వాక్యాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నాలుగో వచనము వారందరూ పవిత్రాత్మచే అభిషేకించబడిరి అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగరి పవిత్రాత్మ కుమ్మరింపు ఏ పవిత్రాత్మను మీకు ఇస్తానని వాగ్దానం చేశాడో యేసు ప్రభువు పద్నాలుగో అధ్యాయం యోహాను సువార్త పదిహేను పదహారు వచనాలలో ఆ పవిత్రాత్మ కుమ్మరింపు జరుగుతుంది క్రీస్తు ప్రభు మోక్షారోహణం అవుతున్నప్పుడు పిల్లారా శిష్యులకి ఒక మాట చెప్తాడండి ఏమిటి అంటే మీరు పైనుండి శక్తిని పొందు వరకు కూడా ఎరుసలేమని విడిచిపెట్టి వెళ్ళిపోమాకండి వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యాలు ఒకటో వచనములో పీలారా ఆయనను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురో మరొకసారి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏంటిదంతా కూడా భయములో అభద్రతతో ఉన్నటువంటి శిష్యులకి ఆదరణనిస్తున్నటువంటి దేవుడు పిల్లార ఈ వాగ్దానము యేసు ప్రభు మరణించక ముందు చెప్పినటువంటి ఈ వాగ్దానము ఎప్పుడు నెరవేరింది అంటే ఆయన ఉత్నమైన తర్వాత మోక్షారోహణమైన తర్వాత మేడ పై గదిలో నెరవేరుతూ ఉంది పిల్లలకు దేవుని బిడ్డలారా కాబట్టి ఈరోజున మనందరము కూడా ఆ దేవతి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకోవాలి ఆ పవిత్రాత్మను పొందటానికి అర్హులై ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా పవిత్రాత్మను పొందినప్పుడు ఆ పోస్తుల శిష్యులు ఇంకా శక్తితో ఇంకా బలముతో వారికి తెలియనటువంటి దేవుని యొక్క శక్తితో వారు దేవుని యొక్క సువార్తను బోధించారు ఈనాటి మొదటి పట్టణం దాని గురించి మనకు బోధిస్తూ ఉంది శ్రమలు వచ్చాయి బాధలు వచ్చాయి భయంకరమైన వేదనలు వచ్చాయి అపోస్తుల యొక్క జీవితంలో కూడా స్తెఫాను డీకన్ గారిని చంపివేశారు అయితే చంపివేయగానే ఆరిపోలేదండి ఆత్మ ఇంకా ఎక్కువ శక్తినిచ్చింది ఇంకా ఎక్కువ బలాన్నిచ్చింది అప్పటి వరకు స్తెఫాను గారు మాట్లాడితే ఈనాటి వాక్యంలో ఫిలిప్పు గారు మాట్లాడటం ప్రారంభించారండి చల్లా చెదురైపోయారు ఈ వేదహింసల వలన ఆదిమ క్రైస్తవ సంఘములో వారిని రంపాన పెడుతుంటే చంపివేస్తుంటే విశ్వాసులందరూ కూడా పోస్తులందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళారు అక్కడికి వెళ్ళి భయంతో కూర్చోలేదు అక్కడికి వెళ్ళి ఇంకా ఎక్కువగా దేవునికి సువార్తను బోధించారు ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి ద బ్లడ్ ఆఫ్ ద మాటస్ ఇస్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ వేద సాక్షులు చెందించిన రక్తపు బొట్టులే క్రైస్తవ విశ్వాసానికి బీజాలుగా మారాయంటండి ఈ శ్రమల ద్వారా వారిని తరిమి వేస్తే వారు అక్కడికి పోయి ఇంకా ఎక్కువ శుభార్తను బోధించారు పరిశుద్ధాత్మ పని అది మన పని కాదు మన పని కాదు మనం గర్వించటానికి పవిత్రాత్మ వారి ద్వారా చేస్తూ ఉన్నాడు అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ఈనాటి మొదటి పట్టణం ఫ్రీలారా ఒకటో నుండి ఆనాటి నుండి ఎరుసలేములోని క్రైస్తవ సంఘం క్రూరమనే హింసలు పాలయ్యను ఎవరు స్తెఫాను గారు మరణించిన తరువాత అపోస్త్రులు తప్ప విశ్వాసులు అందరూ యూదియ సమరియ రాష్ట్రంలో చల్లా చెదురైపోయారు శ్రమలు ప్రిలారా ఆ తరువాత నాలుగో వచనంలో చల్లా చెదురైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్ల ఎడలా బోధించుచుండ్రి ఇంగ్లీష్లో అంటారు ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గాయిజ్ అంటారండి శ్రమలలోనే దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తామంటండి దాని ఏలును ప్రిలారా మీరు ఈ భోజనాన్ని తినాలి ఈ మాంసాన్ని తినాలి అన్నప్పుడు మేము తినము మాకు మామూలు భోజనాన్ని పెట్టండి అయినా కానీ దేవుడు మా ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు సింహాల బులు వేసినప్పుడు దేవుడు తన యొక్క అద్భుతాన్ని చూపించాడు ప్రిలారా ఇదిగో ఇస్రాయల్ ప్రజలు కనాను దేశానికి వెళుతూ ఉండగా వాగ్దాన భూమికి వెళుతూ ఉండగా బానిసత్వం నుండి అక్కడికి వచ్చి దేవునికి మొరపెట్టగా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు శ్రమలలో దేవునికి అద్భుతాలను మనం చూస్తాం ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ విశ్వాసులు చల్లచెదురైపోతే వారి ద్వారానే శ్రీసభ సంఘము ఆదిమ కథోలిక సంఘం అనేటువంటిది పెరగటానికి ప్రయత్నం చేస్తుంది పెరిగింది ప్రియులకు దేవుని బిడ్డలాగా ఈరోజున ఫిలిప్పు గారు ప్రియారా సమరియా ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తని బహుబలంగా బోధించారు ఒకవైపున శ్రమలు ఆ శ్రమలలోని అద్భుతమైన కార్యాలు జరిగాయి ఏంటిదంతా కూడా పవిత్రాత్మయక పని ఏ మనకు తోడుగా ఉన్నాడు అని నిరూపించేటువంటిది వాక్యాన్ని జాగ్రత్తగా వినండి ఇప్పుడు అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి మెస్సియాను గుర్చి అతడి ప్రజలకు ప్రసంగించుచుండెను ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయములను శ్రద్ధతో వెలుచుండను వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న చూచక క్రియలు కనులారాగాంచరి ఇక్కడ చూచక క్రియలు అంటే అద్భుత కార్యాలు తరువాత పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు సైతానులు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చను పక్షవాత రోగులు కుంటివారు కూడా బాగు చేయబడిరి అందుచేత సమర్యాల జనులు ఎంతో సంతోషించరి పరిశుద్ధాత్మ చేత ఎందుకు ఈ వాక్యాలను చదువుతున్నాను యేసుప్రభు ఈ రోజున సువిశేషములో వాగ్దానం చేస్తున్నాడు తండ్రి మీకు ఆదరణకరమైన ఆదరణకర్త అయినటువంటి ఆత్మనిస్తాడు అన్నారు ఆత్మనిచ్చాడు కాబట్టే ఆయన మీతో ఉండును మీలో ఉండును గొప్ప కార్యాలు చేస్తాడు మీ ద్వారా ఎలా నన్ను విశ్వసించువాడు నా వలే నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని పలికాడు ప్రభు యోహానుసు వార్త పద్నాలుగో ఉదయం పన్నెండవచనం నుంచి పద్నాలుగో వచనం వరకు మనం చదువుకుంటే ఈ పవిత్రాత్మ చేస్తున్న కార్యాలివి ప్రభులందు ప్రియులారా ఈ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు మన జీవితంలో కూడా ఆ పవిత్రాత్మ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఏ సై మనల్ని విడిచిపెట్టాల మన శ్రమలలో మన బాధలలో మన కష్టాలలో ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడో నేను మిమ్మల్ని అనాథలగా విడవని అంటున్నాడండి ప్రియమైనటి బిడ్డ నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు ఉన్నాడా దేవుడు నన్ను దీవిస్తున్నాడా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు నాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కుటుంబపరమైన సమస్యలు ఉన్నాయి శాంతి లేదు సమాధానం లేదు అని అనుకుంటున్నావా నీ దేవుడు నిన్ను విడిచే దేవుడు కాడు నేను నిన్ను అనాథగా విడిచిపెట్టనంటున్నాడు యోహాను సువార్తలో పద్నాలుగవ అధ్యాయంలో పిల్లారా ఇదిగో పద్దెనిమిదవ వచనములో నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను నేను నీతోనే ఉన్నాను నన్ను నమ్ము ఆత్మీయ నేత్రాలు తెరిచి చూడు నేను నీకు తోడుగా ఉంటా నిజమే ఏ సయ్య మనకు తోడుగా ఉంటాడో ఆయన ఆదరణకర్తను మనకిస్తాడో కానీ ఈ మాట గుర్తుపెట్టుకోండి పిల్లారా కానీ ఆ ఏసయ్య మనకు తోడుగా ఉండాలి అంటే ఆదరణకర్త అయినట్టు పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉండాలి అంటే మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఒక్క కార్యాన్ని మనం చెయ్యాలి ఏమిటి అది ఈనాటి సువార్తలో యేసు ప్రభు చెబుతున్నాడు యోహాను సువార్త పద్నాలుగో వద్యం పదిహేను వచనంలో మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటించాలి ఇది చాలా ముఖ్యమైనది అతి ప్రధానమైనటువంటిది పిల్లార అదేవిధంగా ఈనాటి సువిశేషములో యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకట వచనంలో నా ఆజ్ఞలను పాటించి స్వీకరించువాడే నన్ను ప్రేమించును నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును నేను వాళ్ళని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును పవిత్రాత్మను పంపిస్తానని వాగ్దానం చేశాడు పవిత్రాత్మనిచ్చాడు ఆయనే మనకు తోడుగా ఉంటాడు మనతో ఉండి మనం నడిపిస్తాడు కానీ ప్రియులారా ఇక్కడ అసలైన విషయం ఏంటంటే ఆ పవిత్రాత్మను పొందుకోవాలంటే ఆ ఏసయ్య మనకు తోడుగా ఉండాలంటే మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే ప్రభువు అంటే ఏంటంటే మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటించాలి నా ఆజ్ఞలను పాటిస్తే నా తండ్రి మీ వద్దకు వస్తాడు పరిశుద్ధాత్మ మీ వద్దకు వస్తాడు నేను మీ వద్దకు వస్తాను మీతో ఉంటాం ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే నేను ఆ ఏసయ్య వాక్యానుసారముగా జీవిస్తున్నానా క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తున్నానా ఆజ్ఞలను పాటిస్తున్నానా ఏసయను ప్రేమిస్తున్నానా ఆత్మ పరిశ్రమ చేసుకుందాం ఇది లేకుండా అది జరగదు యేసు ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించకుండా ఆయనకు సాక్షిపూతమైన బ్రతుకును బ్రతకకుండా నా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తా పాపములో బ్రతుకుతా చెడు కార్యాలు చేస్తాను కానీ దేవుడు వాగ్దానం చేస్తాడు పవిత్ర పరిస్థానం నాకు తోడుగా ఉంటాడు ఇవి రెండు కూడా కాదండి అవ్వా బువ్వా కావాలంటే మాత్రం జరగదు పిల్లారా రెండు పడవల మీద కాళ్లు పెడితే జరిగేది కాదు చాలా మంది క్రైస్తవం ఇదే చేస్తున్నాం ప్రిల్లారా ఏమిటి నేను నాకు ఇష్టం వచ్చినట్లుగా పాపాంధకారాలు బ్రతుకుతా ఆ యేసయ్యను వాగ్దానం చేస్తావు కదా పవిత్రాత్మనిస్తానన్నావు కదా ఇంకా ఏంటి నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు కదా నిన్ను విశ్వసించినటువంటి వారు నీకంటే గొప్ప అద్భుత కార్యాలు చేస్తానన్నావు కదా జరగటం లేదేంటి హక్కు లేదు మనకి అడగడానికి హక్కు లేదు మనకి ఎప్పుడు ప్రభువును ప్రేమించకుండా ఆయన వాక్యానుసారముగా జీవించకుండా ఆయన అడిగే హక్కు మనకు లేదు ఒకవేళ జీవిస్తున్నావా పాటిస్తున్నావా ఆయన ప్రేమిస్తున్నావా లోకము కంటే ఎక్కువగా అప్పుడు వెళ్ళి అడుగో ఎస్ఐ ని నిన్ను ప్రేమిస్తున్నానయ్యా నాకు హక్కుందయ్యా నువ్వు నా తండ్రి అయ్యా నువ్వు నన్ను కాపాడతావని నాకు తెలుసయ్యా ఈ విశ్వాసంతో అడుగో ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన పరిశుద్ధాత్మ నీకు నీ కుటుంబానికి ఇదిగో తనకు దూతలను కంచెలా వేసి కాపలా వేస్తాడు ఏ దుష్ట శక్తి కూడా ఏ కీడు కూడా నేను తాకకుండా కాపాడతాడు ప్రిల్లరా తెలుగులో ఒక సామెత ఉందండి పెట్టేవాడికే కొట్టే అధికారం ఉందంటండి పెట్టేవాడికే కొట్టే అధికారం ఉందంట అంటే పెట్టేవాడికే దండించే అధికారం కూడా ఉందంటాడు పెట్టేవాడికి హక్కు ఉందండి మనం కూడా పాటిస్తే ఏసైనా అడిగే హక్కు ఉందండి పాటించకుండా అడిగే హక్కు మనకి ఎక్కడుందండి ఈనాటి సువిశేషం చాలా గొప్ప వాక్యం నన్ను ప్రేమించి నా మాటను పాటిస్తే అటువంటి వారి కొరకై నేను నా తండ్రిని ప్రార్థిస్తాను ఆదరణకర్త అయినటువంటి దేవుడు మీకు తోడుగా ఉంటాడు నేను మీకు తోడుగా ఉంటాను ఎల్లప్పుడూ కూడా ఒక మాట అంటాడండి ఆ తరువాత ఆయన సత్యస్వరూపియో ఆత్మ సువార్త పద్నాలుగు పదిహేడు ఈ మాట లోకము ఆయన నెరగదు ఎవరైతే పాటించరో ప్రేమించరో ఏ సయ్యని కనుక ఆయనను పొందలేరు మీరు ఆయన ఎరుగుతురు ఎందుకంటే పాటిస్తున్నారు కాబట్టి కనుక మీరు ఆయనను పొందుకుంటారు మీతో నివాసం ఉంటాడు మీ అందు ఉంటాడు ఈరోజును మనం రెండు వరాల కోసం ప్రార్థించాలి ప్రభువా నిన్ను ప్రేమించి నీ వాక్కును పాటించే బిడ్డగా ఉండటానికి కాల్సిన శక్తిని నాకు ఇవ్వయా నీ ఆత్మను నాకు ప్రసాదించి అభిషేకించి నాకు తోడుగా ఉండయ్యా ఇవి రెండు కూడా కలిసి నడవాలి ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని పాటిస్తే పవిత్రాత్మ మన మీదకి వేం చేసి వస్తాడు మనకు తోడుగా ఉంటాడు మనం ఎదిరించేటువంటి వారు లేరు అటువంటి కృపను మనకు దయచు తలలో ఉంచి ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా మీకు స్తోత్రాలు వందనాలు ఈనాడు మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను పాటిస్తే నా ఆత్మ అభిషేకాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశారు పరిశుద్ధాత్మ చేత మేము అభిషేక్ పలికారు నేను మిమ్మల్ని విడవక లోకాంత్యం వరకు మీతోనే ఉంటానని పలికారు మీకు స్తోత్రాలు వందనారు తండ్రి మా శక్తి మాకు చాలది లోకములో నీ పవిత్రాత్మ శక్తిని మాకిచ్చి నీ వాక్యానుసారంగా జీవించి నిన్ను ప్రేమించే బిడ్డలకు మా ఆశీర్వదించండి ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రత్యేకమైన రీతిలో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక ఉంటున్నటువంటి వారికి నీ పవిత్రాత్మ వసగేటువంటి నిజమైన శాంతిని సమాధానం దాయిచేయండి పరీక్షలు రాస్తున్నా రాసిన బిడ్డను దీవించండి యవన ప్రాయంలో యువతి యువకులకు నీ ఆత్మవర్ష్యాన్ని కుంభరింపచేయండి దేవుని నుండి దూరం అయిపోయి దూరమైపోయి సాతానువశమైపోయి బానిసలైపోయారు ప్రభు ఎంతో మంది బిడ్డలు ప్రభు వ్యసనాలకి వారికి విడుదలను విమోచన దాయి చేయండి వివిధ రూపాలలో ప్రభు గర్భఫలము లేక అప్పుల బాధలతో ఉన్నటువంటి వారి యొక్క మరణాలకించండి తండ్రి ఈరోజున ప్రత్యేకమైన రీతిలో ప్రభు ఈ వాక్య పరిచయంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు ఆత్మీయమట వరాలతో నింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా విడుకొని తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక గాక